సజీవుడు, సర్వశక్తిమంతుడు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శుభప్రదమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఒక వీడియో చూద్దాము. ఇప్పుడు సర్వే జన సుఖవంతు అని చెప్పే మన మతము, మా ఓడిని నమ్మా పోతే, మా దేవుని నమ్మా పోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే మతం ఒకటేనా? వీళ్ళు ఏం చెప్తారంటే మా ఓడే బాసు, నమ్మపోతే లాసు, ఇదే మేము ఇచ్చే కాదు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖీ భవ అని కోరుకునే మా గీత ఎక్కడ? నన్ను నమ్మితే స్వర్గానికి, లేకపోతే నరకానికి అని చెప్పే ఈ గ్రంథం ఎక్కడ? చూశారు కదా ప్రియమైన 5వ సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, ప్రియ మిత్రులారా, మీరు చూసిన వీడియోలో మరి మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ సుగుణ గారు, ధర్మ మార్గం భాస్కరాజు గారు, 5వ శక్తి వారు, అలాగే మరి కొంతమంది 5వ సహోదరులు, వారిని చూసి కొంతమంది 5వ సహోదరులు మరి బైబిల్లో బూతులోనే ఈ క్రైస్తవ ప్రచారకులు, ఈ పాస్టర్లు బైబిల్లో ఉన్న విషయాలను చెప్పకుండా దాచిపెడుతున్నారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు అయితే బైబిల్ దేశానికి ప్రమాదకరమైందని మరి రాధా మనోహర్ దాస్ గారు, ఈ లక్ష్మణ్ గారు వారు అనేక వీడియోలలో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు అసలు దాచిపెడుతుంది ఎవరు అనే విషయాన్ని మీరందరూ కూడా మరి ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుసుకోవాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. పరాశర మాధవీయము ద్వితీయ సంపుటము ప్రాయశ్చిత్త కాండము, పేజీ నెంబరు 142, 143. నేను 142వ పేజీలో చదువుతున్నాను. 11 సంవత్సరాల అమ్మాయిని వివాహార్థము కన్యాదానము చేసిన సో రౌరవ నరకము వచ్చును. ఏంటంట, 11 సంవత్సరాల అమ్మాయిని వివాహార్థము కన్యాదానము చేసిన సో రౌరవ నరకము వచ్చును. ఎవరైనాను తన కూతురికి 12వ ఏడు వచ్చినంత వరకు కన్యాదానము చేయరో, అట్టి కన్య యొక్క రజస్సును నెల నెల ఆ కన్యదాత యొక్క పితృదేవతలు పానము చేయుదురు. పేజీ నెంబర్ 143లో చదువుతున్నాను. గౌతముడు ఇలా చెబుతున్నాడు అన్నమాట, కూతురు ప్రథమ రజజ్వల కాకపూర్వమే కన్యాదానము చేయవలెను. అలాగే యముడిలాగా చెబుతున్నాడు అన్నమాట, కూతురు ఋతుమతి కాకపూర్వమే వివాహము చేయవలెను. అందువలన ఋతుమతి కాకపూర్వమే ఎవరైతే కూతురికి వివాహము చేయరో వారి పితృదేవతలు కన్య యొక్క ఋతురక్తమును పానము చేయుదురు. ఎంత జుప్సకరమైన మాట అండి ఇది. అంటే 11 సంవత్సరాల అమ్మాయికి ఎవరైతే 11 సంవత్సరాలు రాకముందు ఎవరైతే ఆ అమ్మాయిని వివాహం చేయరో వారంట తండ్రి నరకానికి వెళ్తాడన్నమాట. అంటే 11 సంవత్సరాల ముందే వివాహం చేయాలన్నమాట, రజజ్వాల కాకముందే. అంటే మెచ్యూరీ కాకముందే ఎవరైతే పెళ్ళి చేయరో ఆ తండ్రి నరకానికి వెళ్ళిపోతాడన్నమాట. మెచ్యూరీ అయ్యి మరి రజజ్వాల అయిన తర్వాత పెళ్లి చేస్తే నరకానికి వెళ్ళిపోతాడన్నమాట తండ్రి. అలాగే ఏమని చెబుతున్నారు, 12వ సంవత్సరం వచ్చే అంతవరకు ఎవరైతే కన్యాదానం చేయరో అంటే పెళ్లి చేయరో ఆ తండ్రి యొక్క, ఆ కన్యదాత అంటే ఆ తండ్రి యొక్క పితృదేవతలు అంటే చనిపోయినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క పూర్వీకులు అంట, ఆ యొక్క కన్య యొక్క మెన్సెస్ అయినటువంటి ఆ చెడు రక్తాన్ని, ఋతుమతి అయినటువంటి ఆ యొక్క చెడు రక్తాన్ని అంట నెల నెల పానం చేస్తారంట. ఎంత జుప్సకరమైన మాట అండి, ఏంటి ఈ యొక్క భయంకరమైన మాట. చిన్నపిల్లల్ని మరి కరుణాకర్ సుగుణ గారు క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్నారని సరే చెప్పి పుస్తకాలు రాసి మరి స్త్రీల పైన వివక్ష చూపిస్తున్నారండి. ఆనాటి కాలంలో మహిళా సంఘాలలో లేకపోవటం వల్ల, మహిళల్లో చైతన్యం లేకపోవటం వల్ల దేవుడు మరి స్త్రీల పైన వివక్ష చూపించాడు అంటున్నారు. మరి ఈనాటి కాలంలో 11 సంవత్సరాలు రాకముందే చిన్నపిల్లలకు వివాహం చేస్తే మహిళా సంఘాలలో ఊరుకుంటారా? అందులో ఇది కలియుగ ధర్మశాస్త్రం అన్నమాట. కలియుగ ధర్మశాస్త్రం చెబుతుందన్నమాట. ఎందుకంటే కలియుగంలో ఎలా ఉండాలని చెబుతున్నారు 5వ ధర్మంలో, సనాతన ధర్మంలో. ఈ కలియుగంలో ఎలా ఉండాలంటే 11 సంవత్సరాలు రాకముందే అమ్మాయిలకు పెళ్లి చేయాలన్నమాట చిన్నపిల్లలకి. అలాగే ఎవరైతే 11 సంవత్సరాలు రాకముందే పెళ్లి చేయరో ఆ తండ్రి నరకానికి పోతాడన్నమాట. అలాగే 11 సంవత్సరాలు ముందే వివాహం చేయనటువంటి, కన్యాదానం చేయనటువంటి తండ్రి యొక్క పితృదేవతలు కూడా ఏం చేస్తారంట, ఆ యొక్క ఆ అమ్మాయి యొక్క మెన్సెస్ అయినటువంటి రక్తాన్ని, ఆ చెడు రక్తాన్ని అంట నెల నెల త్రాగుతారంట. ఎంత జుప్సాకరమైన మాట. మీ గ్రామాల్లోకి, మీ ప్రాంతాల్లోకి కరుణాకర్ సుగుణ గారు కానీ, ఈ క్రైస్తవ బాధిత లక్ష్మణ్ గారు కానీ, ఈ రాధా మనోహర్ దాస్ గారు కానీ వచ్చినప్పుడు మీరు నిలదీసి ప్రశ్నించండి, ప్రియమైన 5వ సహోదరి సహోదరులారా,
ఏమండి బైబిల్లో అట్లా ఉంది ఇట్లా ఉంది అంటున్నారు కదా, మన గ్రంథాల్లో ఏంది ఇంత భయంకరంగా ఉంది, మా చిన్నపిల్లలకి పెళ్లి చేయమని చెబుతారా, మా చిన్నపిల్లలకి మేము పెళ్లి చేయకపోతే మేము నరకానికి పోతామా, అలాగే మా పిల్లలకి మేము పెళ్లి చేయకపోతే మెచ్యూరి కాకముందు పెళ్లి చేయకపోతే మా పితరులు మా పాప యొక్క ఆ మెన్సెస్ రక్తాన్ని తాగుతారా, ఎంత జుప్సాకరమైన మాటలండి, ఇలాంటి ధర్మాన్ని నా మమ్మల్ని కూడా మీరు ఆశ్రయించమని చెబుతుందని చెప్పేసి మీరు నిలదీసి ప్రశ్నించండి, అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వచ్చిద్దేము. కనుక నా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా, విఘ్నులైనటువంటి మీరు ఇలాంటి విషయాలని ఈ రాధా మనోహర్ దాస్ గారు కానీ, ఈ కరుణాకర సుగుణ గారు కానీ, ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు కానీ, ఎవరైనా బైబిల్లో అలాగుంది ఇలాగుంది ఈ ధర్మాన్ని ఈ క్రైస్తవ ప్రచారకుల్ని మన గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకోవాలని అంటున్న వారు ఈ విషయాన్ని మీకు చెబుతున్నారా, అలాగే 30 సంవత్సరాల వరుడు 12 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, 24 సంవత్సరాల వరుడు 8 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, అలాగే 21 సంవత్సరాల వరుడు 7 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని ఎవరైనా చెబుతున్నారా, చెప్పరు. ఈ మరొక వీడియోలో 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి 12 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, 24 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి వ్యక్తి మరి 8 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, అలాగే 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి 7 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవటం మరొక వీడియోలో నేను కొన్ని గ్రంథాల ఆధారంగా చూపిస్తాను. కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి, ఎవరు దాచిపెడుతున్నారు చిన్నపిల్లలకు పెళ్లి చేయాలని ప్రోత్సహిస్తుంది ఎవరు, సనాతన ధర్మం కాదా, ఆ పిల్లలకు చిన్నపిల్లలకు పెళ్లి చేయకపోతే వారి యొక్క రక్తాన్ని మెనిసేస్ అయినటువంటి రక్తాన్ని త్రాగుతారని భయపెడుతుంది ఎవరు, సనాతన ధర్మవాదులు కాదా. కనుక నా ప్రియమైన విఘ్నులైనటువంటి స్త్రీలు, మరి ముఖ్యంగా మరి స్త్రీలైనటువంటి వారు, మీరు మేలుకోవాలి, మీరు సత్యాన్ని తెలుసుకోండి, నిజమైన దేవుడు ఎవరో, సృష్టికర్త అయిన దేవుడు అనబడటానికి అర్హత కలిగిన దేవుడు ఎవరో, తండ్రి అని పిలవటానికి యోగ్యత కలిగిన దేవుడు ఎవరో తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.